ఇప్పుడు మనము కలెక్టరేట్ దగ్గర ఉన్నాం విజయన్ గారు. అయితే మన తాండూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన వారి సభ్యులు వచ్చిండ్రు, వాళ్ళు ఎందుకు వచ్చారు మనం అడిగి తెలుసుకుందాము. బోలియో గనిమై కై కాస్తే ఆయప్లగా కలెక్టర్ సాప్ ఓర్ ఎస్పీ సాప్ హమ్ మెంబర్ ఉన్న హమ్ దేనే కే లియే ఆయే ఓవర్లోడ్ బంద్ కర్ రహే ఫస్ట్ ఓవర్లోడ్ బంద్ కర్నే కే లియే. అచ్చా కిస్కో కిస్కో దియే? एसपी साहब को दिए, कलेक्टर साहब को दिए. अच्छा, कलेक्टर साहब डीटीओ साहब को फॉरवर्ड करे. हाँ, उसका रिश्यू लिए हम लोग. एक तारीख से स्ट्रिक्टली बंद रहता, స్ట్రిక్ట్లీ బంద్ రహితా. అయితే ముఖ్యంగా విజేందర్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమన్నాయంటే, వీళ్ళు ఏదైతే ఇప్పుడు కార్యాచరణ చేస్తున్నారు కదా, ఓవర్లోడ్ ఎవరు వెయ్యొద్దు అని, అయితే దానికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడ వచ్చారు వీళ్ళు. అయితే దీని వలన ఏమైతుందంటే, ప్రభుత్వ ఆదాయానికి గండి పడటమే కాక రోడ్లు పాడవుతున్నాయి, అదేవిధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి, మరి కాలుష్యం పెరిగిపోతుంది కదా. వీళ్ళు నిర్ణయం తీసుకోవడం చాలా మంచి విషయం, చాలా సంతోషకరమైన విషయం అన్న. వీళ్ళు ఇట్లా కూడా మన తాండ్రికి వీళ్ళు ఉపయోగపడుతున్నారంటే ఇది గర్వించదగ్గ విషయం అన్న. అయితే ఈ ఓవర్ లోడ్ వేయకపోతే ఏమిటంటే, వేరే వాళ్ళకు కూడా లోడ్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి, అందరు బ్రతికే ఛాన్స్ ఉంటుంది అని ఒక మానవతా దృక్పథాన్ని వీళ్ళు వెలిబుస్తున్నారు. అయితే వీళ్ళని చాలా అభినందించాలి. ఇంకోటి ఏమన్నారంటే, ఇప్పుడు మన దగ్గర ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు. ఆ ఫ్యాక్టరీలో వాళ్ళు విచ్చర విడిగా, అంటే వాళ్ళు మన ఎట్లా చేస్తున్నారు అంటే ఓవర్లోడ్ పంపిస్తున్నారు. దాని వల్ల అయితే దాని వల్ల ఏమవుతుందంటే, ఈ చిన్న వ్యాపార ఏవైతే లారీల వాళ్ళు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్లకు చాలా గండి పడుతుంది అన్నమాట. అయితే అటువంటిది కాకుండా ఈ ఫస్ట్ మార్చ్ ఫస్ట్ నుండి వీళ్ళు ఏం చేయబోతున్నారు అంటే, స్ట్రిక్ట్ గా ఏ ఫ్యాక్టరీ ఎంత వాడు పెద్ద పీకుడుగాడైనా గానీ ఎవడైనా గానీ వాళ్ళు ఓవర్లోడ్ వేయొద్దు, ఓవర్లోడ్ వేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. అయితే దాంట్లో భాగంగా మన గనిబాయి అసోసియేషన్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవరైతే ఓవర్లోడ్ తీసుకుపోతారో వాళ్ళ వాళ్ళని పట్టి అసోసియేషన్ దగ్గర తీసుకొచ్చి ఆ సర్కులను మొత్తం దింపేసుకుంటాం, దానికి వాళ్ళే బాధ్యులు అట్లా అని చెప్పి వాళ్ళు తమ నిజాయితీని కూడా చాటుకోవడానికి ఏం చేస్తారంటే, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మరి డీటీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము కూడా సరైన మార్గంలో నడుస్తాము, ఇతరులు కూడా సరైన మార్గంలో నడగాలని ఒక చాలా మంచి నిర్ణయం అన్న. మిమ్మల్ని చాలా అభినందించాల్సిన విషయము. ఈ ఇట్లా మీరు తాండూరుకి, తాండూరు ప్రజలకు ఇట్లా కూడా మనం, అంటే మనం తాండూరు వాళ్ళం కాబట్టి ఇట్లా ఉపయోగపడుతున్నామని గర్విస్తున్నాం మన తాండూరు వాళ్ళని బట్టి. చాలా మంచి విషయం. అచ్చా గనిభాయ్, ఫిర్ ఆప్ యే కాపీస్ ఔర్ బోలే క్యా కే లోకల్ పోలీస్ స్టేషన్స్ మే భీ దేనే వాలే హై? హమారా సాహబ్ కో దేతే, డీఎస్పీ సాహబ్ కో దేనే వాలే హై? దేనే వాలే హై? హ ఉదయ్ కే వో లోగోన్ కో దేకే కల్ సే ఆప్ లోగోన్ కే పాస్ అబ్ ఏక్ దో దిన్ టైమ్ హి చాహే సాహబ్, ఏక్ దో దిన్ టైమ్ హై. ఫస్ట్ టైమ్ సే హమ్ స్టేట్ ఆడియో భీ రహే రైతే నా. అచ్చా మీ ఆ హమారా భీ ఏక్ రిక్వెస్ట్ హై కే పూరి మీడియా వాళ్ళ కో భీ ఏక్ ఏక్ కాపీ దే దో, ఏక్ కాపీ మీడియా వాళ్ళ కో దే దో, ఆ లోగోన్ కో దే తో క్యా రహతా హోతా, హమ్ లోగ అభీ ఆప్కా సాథ్ దేతే ఔర్ ఐసా హర్ ఏక్ లోగ జీనా ఔర్ యే ఔర్ హమారే రోడా భీ ఖరాబ్ నే హోనా, అంటే వీళ్ళు చాలా ఒక సామాజిక దృక్పథం, కాలుష్యం పెరగొద్దు, రోడ్లు పాడు కాకూడదు, మరి అందరు జీవించాలి, అందరికి జీవించే హక్కునే హక్కు అనే దానిపై వీళ్ళు ముందరకు వెళ్తున్నారు కనుక వాళ్ళని అభినందించాల్సిన విషయము. ఓకే, శుక్రియా.